లేదు కాంత, నేను బుద్ధిలేని వాడిని కాదు కాంత, నా మనసులోని ఫీలింగ్స్ అర్థం చేసుకో కాంత. ఈ కురూపిని చూసి నీకు అసహ్యం వేస్తుందా కాంత? ఇవి నువ్వు ప్రేమతో పెట్టిన బుద్ధులు అనుకో కాంత, ఇవి నువ్వు కొరికిన గాయాల గుర్తులు అనుకో కాంత. రా కాంత, నన్ను వద్దనకు కాంత. అయ్యో కాబోతుందా, ఒళ్ళు కాలిపోతుంటే ఇంకా కిరసనాయలేదు కాంత. నా వేడి చల్లార్చు కాంత, నా కబాబ్ని చల్లార్చు కాంత. అరే డైరెక్ట్ చెప్పన్నా, మన చంద్రాన్ని చేసుకున్న పట్నం ద్వారా ఈ మధ్య కనపడడం లేదేంట్రా? ఆడికి ఏదో జబ్బు వచ్చిందా నిన్న? వాడు ఇంకా బతికే ఉన్నాడంటావా? ఆడు ఎలా పోతే మనకెందుకురా, చంద్రబొద్దు గురించి ఆలోచిస్తుంటేనే జాలి వస్తుంది. ఏంటి డైరెక్టర్ వచ్చారా? అవును. ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయన ప్రొడ్యూసర్ వుడ్లాండ్స్ హోటల్లో ఉన్నారు, నిన్న అక్కడికి రమ్మన్నారు. సరే సరే, ఈ దరిద్రుణ్ణి ఆ గది నుంచి బయటికి రాకుండా చూడు, నేను ఆయన కలిసి వస్తాను. కాంత ఒళ్ళంతా వడ్డిపోతుంది కాంత, డాక్టర్ని పిలిపించు కాంత. నిన్ను గది నుంచి బయటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇక్కడ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నీలాంటి వాడు ఇక్కడ ఉన్నాడని తెలిస్తే మా వ్యాపారం ఏమైపోవాలి? ఇంకోసారి ఇలా గొడవ చేస్తే ఇంట్లో నుంచి బయటికి పెట్టేస్తాను. గెట్ అవుట్! అయ్యో పాపిస్తి దాదా, పాపత్పురాల రాక్షసి వేను, కాలకుంట విషయం తిప్పుకున్న కాల నాగు వేను. నేను ఇక్కడ అనాథగా పడుంటే వాడెవడో ఓ బోడి సినిమా తీస్తాడంటే కొరకడానికి వెళ్తున్నావే? లంచకు పుట్టిన లంచ కూతురు వేను. ఏమన్నావురా? చంపే కంటే దేంట్లో విషయం కలిపి ఒకేసారి చంపేవే నీకు పుణ్యం ఉంటుంది. రావా, చూసావు కదరా డాక్టర్ పిలిపించమని అడిగితే గుండెల మీద ఎలా తండ్రి? డాక్టర్ ఊర్లో ఉంటే కదా రావడానికి. డాక్టర్ ఊర్లోనే ఉన్నాడు, ఎందుకు అబద్ధం చెప్తావు? ఏంటి ఉష, నువ్వు డబ్బులు ఇస్తే కదా డాక్టర్ వస్తాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బు అంతా గుంజుకొని తినేసావు. ఆయన ఇప్పుడు జబ్బు వచ్చి కష్టపడుతుంటే ఖర్చు పెట్టడానికి కష్టపడుతున్నావు, తీసి ఖర్చు పెట్టు. ఒకవేళ నీకే ఈ పరిస్థితి వచ్చింటే ఆయన ఆసుపత్రిని ఇక్కడ తీసుకొచ్చేవాడు తెలుసా? ఏంట్రా అతన్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు? నీ పని ఆ తర్వాత చెప్తాను. నువ్వు దాసినం అయిపోదు, నీ పొగరుకు దగ్గర రోగం వచ్చిపోతావే. అయ్యో రావా రావా, చెయ్యద్ది ఇవ్వరా. అయ్యో ఈ అట్టు రోగం నాకు వచ్చినట్టు అట్టరాని వాడి చేసింది. నిలబడ్డానికి ఓపిక లేనంతగా తండ్రి తోసేసావు కదే. అయ్యయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో బద్దులు ఇవ్వడానికి నాకంటూ ఒకరు కూడా లేరు కదరా రావా. తచ్చాక సమాధులు కడతారు, తాజ్ మహల్లు కడతారు, ఎందుకు రే? అయ్యో నా దగ్గర డప్పుడప్పుడు ఈ జబ్బు వచ్చి ఉంటే దీనికి నేనేంటో చూపించేవాడి కదరా రావా. ఉండదంతా ఊట్ చేసుకుందావు కదే. అయ్యా అయ్యా అయ్యో రామా. అమ్మగారు మీరా, ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఆయన ఒకసారి చూడాలని వచ్చానయ్యా. ఉండండి వస్తాను. అమ్మగారు వచ్చారు. అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఉంది కదరా, ఏ జబ్బు వచ్చింది రావా? అమ్మగారు అంటే ఎవరో కాదు రా, మీ భార్య చంద్ర. చూడండి దయచేసి తలుపు తీయండి, ఎందుకంటే తలుపేశారు. నా మొహం చూడలేనంత డబ్బు నేను ఏం చేశాను? లేదు చంద్ర లేదు, నా లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం నువ్వు చేసిన తప్పు చంద్ర. చంద్ర నిన్ను పేరు పెట్టి పిలవడానికి కూడా నాకు అర్హత లేదు చంద్ర. నా లాంటి పాపాత్మని నేను నీ మీద పడకూడదు, వెళ్ళిపో చంద్ర వెళ్ళిపో. అయ్యో ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? మీ మాటల్లోనే తెలుస్తుంది మీరెంత మారిపోయారు. మీలో ఇంత మార్పు వచ్చాక ఇంకా మీరు ఇక్కడ ఎందుకండి ఉంటాం? మదండి వెళ్ళిపోదాం, నాతో వచ్చేయండి.
చంద్రా ఇక నేను చెయ్యరాని అన్యాయం చేశారు చంద్రా. భర్తను వెతుకుంటూ వేసి ఇంటికి వచ్చిన సాధ్విని వేసి అని ముద్ర వేసి పంపించారు చంద్రా. అవన్నీ మర్చిపోయి నేను వస్తే చాలు అని నువ్వు పిలుస్తున్నావు. నీలాంటి పుణ్యమూర్తిని నేను చూడలేను చంద్రా. నేను పాప కూపంలో ఇరుక్కుపోయిన మహాపాపిని. ఏమైందండి మీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వెలుగును చూసిన వాడు చీకటిని చూడాల్సిందే, టిప్పుల్లో దూకిన వాడు కాలిపోవాల్సిందే. ఈ పాపి చిరాయు ఇక్కడే ఉండి అనుభవించాల్సింది చాలా ఉంది. నా లాంటి దుర్మార్గుడైన భర్తను పొంది ఇన్నాళ్ళు కట్టతడి పెట్టింది చాలు. ఇక్కడైనా సుఖంగా ఉండు చంద్ర, వెళ్ళు ఇక్కడిచ్చి వెళ్ళిపో. చంద్రా ఇంకేమీ మాట్లాడద్దు, నా మీద ఒట్టే చంద్రా, వెళ్ళిపో చంద్రా, వెళ్ళిపో వెళ్ళిపో చంద్రా. అతనే హీరో. ఈ కుత్తే హీరోనా? వాడిది పర్సనాలిటీయా, ఎగ్జామ్ మున్సిపాలిటీ. చూడు వాడికన్నా బొచ్చు నాకే ఎక్కువగా ఉంది, నన్నే హీరోగా పెట్టు. నేనే ప్రొడ్యూసర్ని, నేనే హీరోని. ఓకే ఓకే ఓకే, సబ్జెక్ట్ మార్చేస్తున్నా. మీరే హీరో, ఈవిడే హీరోయిన్. అరే పగల్, ఆ పక్క హీరోయిన్ కాంత కావాలి. కాంత కాంత. ఓకే ఓకే, ఈవిడ ఫస్ట్ హాఫ్ హీరోయిన్, కాంత సెకండ్ హాఫ్ హీరోయిన్. ఎవడు అల్లరి వేషాల కోసం చిల్లర పోగొట్టుకొని కోతిలా గెంతుతున్నావేంట్రా కోతిలా కొడక? నీకు కాంత కావాలరా కాంత? ఆ కాంత ఎవరి చేతికి చిక్కని భ్రాంతిరా భ్రాంతి. తలతల మెరిసే వెండి రూపాయలు పడేస్తే మిలమిల మెరిసే స్వర్ణ కాంతిరా అది, స్వర్ణ కాంతి. అరే పైసలు నేర్పిన కొడక, చుప్చాప్ అయినా ఇద్దరు మై రూపాయ డాలిన వాళ్ళే టాప్ ప్రొడ్యూసర్. నేను చెప్పాలా, సంజయ్దా? అరే నీలాంటి నాలాంటి మనమెక్కిన వాళ్ళపైనేరా ఆ శని భగవానుడు ఎక్కుంటుంటాడు. ఆ శని మన మీద ప్రవేశించినప్పుడు వంగి తల వంచుకుని తిరిగితే తనంతట తానే పోతాడ్రా. నిటారుగా నిలుచుంటే మన భుజం మీద ఎక్కి చెవులు మూసేస్తాడ్రా. అప్పుడు ఎదుటివాడు ఏం చెప్పినా, ఏ మంచి మాట చెప్పినా మనకు వినపడదురా బండరాయాలా. హే రామ్ హే రామ్, వీడేం బాగుతున్నాడో ఒక్క ముక్క నాకు అర్థమవుతుంది. అర్థమవుదురా, ఈ శని నిన్ను పిండి పిప్పి చేసే వరకు ఏం చెప్పినా అర్థం కాదురా. ఈ శని నిన్ను వదలాలంటే దుడ్డు కర్ర తీసుకుని దున్నను బాదినట్లు బాదాలరే. పగల నా కొడుక, పిచ్చి పిచ్చిగా వాగితే నీ పిచ్చి వదిలిస్తా. నా పిచ్చి నా పిచ్చి కాదురా, నీ పిచ్చి వదిలిస్తాను రారా. నన్నే ఇక్కడి నుంచి పొబ్బొట్టావా పంపించుతారా? నాకు ఈ కొప్పకొచ్చినప్పుడే తెలిసాను ఏదో రోజు మాట అంటావని. నేనేది వెళ్ళాలి, నేనేది వెళ్ళాలి? వచ్చే రాక్షసి ఇచ్చేవే, నా దగ్గర నువ్వు దోచుకుందావని ఇచ్చేవే.
నేను బూటలు బుటలు కానీ ఇచ్చినవని నాకు తిరిగి ఇచ్చే. నేనెందుకు తిరిగి ఇవ్వాలి? నువ్వేమైనా ఊరికే ఇచ్చావా? ఇక్కడికి వచ్చే వాళ్ళెవరు ఊరికే ఇవ్వరు. నీకు తెలియకపోతే మిగతా వాళ్ళని అడుగు, వాళ్ళే చెప్తారు. నీకు ఇలా చెప్తే లాభం లేదు. నిన్ను ఎలా పంపించాలో అలా పంపిస్తాను. ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో, నేనెందుకు పోతానే? ఇక్కడే ఇక్కడే కూర్చుంటారే. రాత్రి జరిగింది, పగలు పంచాయతీ పెడుతుందట పతివ్రత. హలో పోలీస్ స్టేషన్, నేను కాంతిని మాట్లాడుతున్నాను. ఒక పిచ్చివాడు మా ఇంట్లోకి జొరబడి ఒకటే గొడవ చేస్తున్నాడు. దయచేసి మీరు వెంటనే వచ్చి వాడిని తీసుకెళ్ళండి. వద్దు కథ, పోలీసులు పిలిపించినట్టు బయటికి తరివేస్తావా కథ? వద్దు కథ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయదు కథ. నేను క్షమించు కథ, కావాలంటే నీ కళ్ళు పట్టుకుంటాను కథ. నువ్వు నన్ను తరివేస్తే ఎక్కడికి వెళ్ళను, ఎలా బతకదు కథ. ఇక్కడ కాకపోతే గొడ్డ చావిడిలో కొంచెం చోటిప్పించు కథ. ఏ ఇబ్బంది లేకుండా అక్కడే పడుంటాను కథ. నిన్ను గొడ్డ చావిడిలో పెడితే నీ రోగం ఆ గొడ్డకు కూడా వస్తుంది. అయ్యో పాపం, అని ఇంట్లో పెట్టుకుంటే నెత్తి మీదకి కూర్చుంటున్నావే. పోలీసులు వచ్చి తన్ని తీసుకెళ్తారు, అప్పుడే పిచ్చి కుదురుతుంది. అమ్మయ్యా, సెడ్జీ వాడు వెళ్ళిపోయాడు, మీరు బయటికి రండి. రండి మెల్లగా రండి, కూర్చోండి. ఎవడు ఎక్కడ గొడవ చేసేది? రండి సార్. ఎవడా పిచ్చివాడు? ఎక్కడ ఉన్నాడు వాడు? కానిస్టేబుల్ వెళ్ళండి, పైన ఉన్నాడు పట్టుకోండి. మీరు అటెళ్ళండి, మీరు ఇటెళ్ళండి, అటు చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంటి పక్క తలెత్తి చూసావా? ఎరగదీస్తా. కన్నీరిది రక్త కన్నీరిది, చేసిన పాపాలకు ప్రతిరూపం ఇది. ధర్మం ఇది, విధి ధర్మం ఇది, వెంటాడి వేటాడే కర్మం ఇది. నిజమే ఇది, చేదు నిజమే ఇది, శృతి మించిన శృంగారాల అనుభవమే ఇది. వలయం ఇది, రక్త కన్నీరిది, చేసిన పాపాలకు ప్రతిరూపం ఇది. చుట్టుపక్కల ఏముందో తెలియటం లేదే అయ్యా.
నువ్వు కోరి వలచిన అందం నిన్నే బలి కోరినది నిన్ను కట్టి పడేసిన బంధం నడి రోడ్డుకు ఇచ్చినది ప్రతిరూపం ఇది చేసిన పాపాలకి నేను ఇంకా శిక్షింపబడాలి. అయ్యా నేడేది నాటి వైభవం నాటి రాజసం రాదు ఇక రాదు ఎంత ఏడ్చిన చేసిన పాపాలకు ప్రతిరూపం ఇది నిజమే ఇది చేదు నిజమే ఇది శృతి మిల్చిన శృంగారాల అనుభవమే